ఒక మాటలో చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బ్లాక్ బస్టర్, సినిమా బ్లాక్ బస్టర్ అల్టిమేట్గా ఉంది, అల్టిమేట్గా ఉంది సినిమా. సినిమాలో ఫైట్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి పీక్స్ అబ్బా. నేను బాగా ఇంప్రెస్ అయినాయి అంటే ఫైట్లు, ముందు వేస్ క్యారెక్టర్లో మన గీత రెంగేజడు, దాని తర్వాత ఇవి వచ్చేసి అక్కడ ఫుల్ ఇంప్రెస్. రెండోది రాధిక, రాధిక దగ్గర కొద్ది డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే రాధికని పెట్టాడు మన గోదావరి గట్టుపై అన్న సాంగ్ పెట్టాడు, కొరుకుతాడు చీకుతాడు అనుకున్నాం కానీ అంత దాకా వెళ్ళలేదు. పద్ధతిగా నేను పిల్లలు కనాలందే, పద్ధతిగా కాపలు చేయాలందే, పద్ధతిగా చేయలేదు. పద్ధతిగానే చేశాడంటే పద్ధతిగా చేయలే, అది పద్ధతి అని నేను అనుకోను. ఎందుకంటే ఆడ ఉన్నది విశ్వసేది ఒకటే, మా మొగలు కన్నా ఒకటే ఉన్నది ఒకటే, దేవుడు తప్పది. దేవుడు రెండు ఇచ్చినట్టయితే ఒకటి దాన్ని పెట్టేవాడు, ఒకటి దీన్ని పెట్టేవాడు, అప్పుడు అది పద్ధతి అయ్యేది. అంజలితోనే ర్యాప్ వర్కౌట్ అయిందని నేను అంటా, ఎందుకంటే సెకండ్ సెటప్ చాలా అంజలి గారితోనే ఇక కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఏంటంటే అంజలిని చాలా దారుణంగా ఇంక పిల్లవాడు పుట్టంగానే వాళ్ళ ఆవిడతో కూడా పంచుకోవాలి. ఎమ్మంటే ఫోన్ కొట్టాడు, అసే నాకు అర్జెంటుగా నాకు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పాడు, దాంతోనే షేర్ చేసుకున్నాడు. సెకండ్ సెటప్ ఉంటాం చాలా మంచిది. సెకండ్ సెటప్ ఉంటాం ఎందుకు మంచిది అనేది సినిమాకి రండి చూడండి. సెకండ్ సెటప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సినిమాకి రండి చూడండి, వచ్చిన తర్వాత మీరే తెలుస్తుంది. ఎన్టీఆర్ డైహార్ట్ ఫ్యాన్ అబ్బా, విశ్వక్ సేను రెండో ఎన్టీఆర్ అంతే, రెండో ఎన్టీఆర్ రెండో బాలకృష్ణ. ఆ కోరమేశ ఇలా తిప్పుతాడు సినిమా, బాబా డైలాగ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంత మించి చేశాడు, అంతకు మించి బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అది. ఒక మాట లేదు, 5కి మన 4.5 అంత ఇవ్వచ్చు. తను అన్ని త్యాగం చేసి లాస్ట్కి తను అలా ఉండడం చాలా గ్రేట్గా ఉంది అండ్ సూపర్ గా ఉంది. సూపర్, అసలు ఈ గెటప్, ఈ గెటప్ే ఇవ్వాలి ఇక తను. ముందు ముందు కూడా ఇదే గెటప్ తో ఇంకా ముందుకు పోవాలి, 1000 రెట్లు కావాలి ఆయన. తీసాడు కదండి, బాగుందండి, చాలా బాగుంది. అందరూ రావచ్చు అండి, ఫ్యామిలీ అనేది లేదు చెప్తున్నా, చిన్న పిల్లగాడి నుంచి చచ్చే. యాక్సిడెంట్ ఉంది, విశ్వసేన్ అన్న 450 రూపాయలు చూపించాడు మనకి. రక్తపాతం ఫస్ట్ హాఫ్ అంతా రక్తపాతం, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్ గా ఉంటుంది మూవీ, ఎక్సలెంట్ అనిపించింది. విశ్వసేన్ బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్ తో కొత్తగా చూపించారు విశ్వసేన్ అన్ని. దానిలో ఉన్న డైలాగ్ ఉంటుంది, టైగర్ అనే డైలాగ్, మిషన్ దిక్తాడు ఎలాగా, ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపించారు. సాంగ్స్ అంటే సాంగ్ గోదావరిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్ గా చూపించారు. బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన్ అన్నకి ఒక బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్ లో రక్తపాతం అంటే మనకి హోల్ స్టైల్ లో బాలకృష్ణ నరకుడే మొత్తం నరకుడు రక్తపాతం కనిపిస్తుంది, ఆ స్టైల్లో మనకి విశ్వసేన్ అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. నటవేశ్వరూపం విశ్వసేన్ అన్న కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, విశ్వసేన్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు, కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది, ఫైటింగ్స్ మాత్రం ఓవర్ మాస్, ఇంకా మొత్తం ఫైట్స్ మాత్రం బాగా తీసుకెళ్లే సీక్వెన్స్ ఉంది, ఆ కట్స్ ఉన్నాయి, ఆ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళారు, సీక్వెన్స్ బాగా తీసుకెళ్లారు. సాంగ్స్ అయితే హైలైట్, ఫైట్స్ మాత్రం బాగా హైలైట్ చూపించారు భయ్య. కెమిస్ట్రీ అంటే మనకి నేహాసెడ్తో కెమిస్ట్రీ ఉంటుంది ఆ సాంగ్స్ లో, అది మాత్రం బాగా విజువల్స్ బాగా చూపించారు. ఫైట్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి, రక్తపాతంతో మనం ఆ విజువల్స్ అయితే కొత్తగా చూస్తాం, అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. మూవీ అయితే బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. 5.4 ఇస్తాం. ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన చాలా చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్న తన కెరీర్లో ఒక బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న. నిజంగా ఈ సినిమాతో ఏదో రేంజ్కి వెళ్ళిపోతాడు విశ్వకన్న. సినిమా అయితే వేరే లెవెల్ అనిపి, అంటే విశ్వకన్న యాక్షన్ సీన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ నరకడం కానీ, ఆ రొమాన్స్ కానీ, నిజంగా వేరే లెవెల్, అసలు మామూలుగా చేయలేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న, ఇక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు, అసలు ఏం లేదు అన్న సినిమాలో. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా బుజ్జి అన్న, మన బుజ్జి గారి గురించి చెప్పాలి, అందరికీ బుజ్జి అంటే కలికిలో బుజ్జి అనుకుంటారు, అది అంతా కాదు.
బుజ్జి అంటే మన గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న, రాధిక అంటే రాధిక రాధిక అంటాం కదా, రాధిక మర్చిపోతారు అందరూ, బుజ్జి బుజ్జే కావాలి, ఐ లవ్ బుజ్జి, ఐ వాంట్ బుజ్జి, నాకు బుజ్జియే కావాలి, నాకు పిల్లం ఉంటే బుజ్జి పిల్లం లాంటి కావాలని చెప్పి అనుకుంటాము. అంత బాగుంది అనమాట ఆ క్యారెక్టర్ కూడా. ఎక్కడ ఏం లేదన్న సినిమాలో, అసలు ల్యాగ్ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు, అసలు సినిమాలో బోర్ కూడా కొట్టడం కూడా ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే విశ్వకరణ చూస్తుంటే మన ఎన్టీఆర్ అన్నం చూసినట్లయితే అనిపించింది ఒక పరంగా చూస్తే. ఏది కాదన్న, నిజంగా బాలయ్య బాబు నరకడం అలాంటి లేని నరకడం, ఆ ఫైటింగ్ సీన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయన్న. పోలీస్ స్టేషన్లో నరకడం కానీ, ఆ కత్తితో ఆ ఫైనల్ ఆ లాస్ట్ క్లైమాక్స్ నరకడం కానీ, నిజంగా సినిమా ఓవరాల్గా వేరే లెవెల్ ఉందన్నమాట. విశ్వకరణ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. నేను లాస్ట్ ఒకటి చెప్తాను, ఈ సినిమాని ఎల్లుండి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పిల్లను పెళ్ళికాను లవర్నో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్లో చూడాలన్న, అంతే. థ్యాంక్ యూ. విశ్వక్షేన్ విజయయాత్ర శురువైంది కాక గిట్ల మేనరిజంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సామంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట, దాంట్లో కూడా భయం భక్తిని కలిపి రాజకీయ లింగులు పెట్టేసుకొని అంజలి, ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలాగ ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ, ఎమోషన్ డ్రామా టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న. కొన్ని పాత్ర సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతుంది అనుకున్నాను, కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయా, మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. కత్తి కట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు, అది ఈరోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య, అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కన్ని వేటాడి వెంటాడి ఎలా వేటకొడలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో, ఆ సన్నివేశాలు న్యాచురల్గా అనిపించినాయి. అలాగే ఆ ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్లో అనిపిస్తుంది, ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాలు జూనియర్ ఎన్టీఆర్ కనబడతాడు, బాలయ్యబాబు కనబడతాడు, వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను అభిమానం వాళ్ళకు, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ లేవు, కానీ ఆ రేంజ్లో డైలాగ్ కొట్టిండు, ఆ రేంజ్లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనబడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డ్యాన్సులు కనబడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్యబాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహామహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ని, బాలయ్యబాబుని, విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానము, వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్లో మన డిజెటీలు లవర్ ఉందిగా ఫస్ట్ ఇది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్తో ఖచ్చితంగా మనసుని కట్టిపడేస్తుంది. అయ్యా ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాక అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనుసేక ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది మొత్తం, మ్యాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ్య, సెకండ్ క్యారెక్టర్ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమా హైలైట్. సినిమా చూడండి మీకు అర్థం. గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తే నాకైతే అర్థం కాదు, అద్దరిపోయింది భయ్య. దానికి దగ్గరగా బీజం అద్దరిపోయింది, పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు. ఐటెం సాంగ్ కావాలనుకున్న ఐటెం సాంగ్ గ్లామరస్గా చూపించారు భయ్య, వల్గర్గా చూపించారు. ఐటెం సాంగ్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్గా ఉంది అనుకుంటే, కానీ గ్లామరస్గా చూపించాడు, చాలా బాగా అనిపించేసింది. నాకైతే ఎండాకాలం అటు ఇటు తిరిగే వాళ్ళు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్లో వచ్చి ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్టోళ్ళు ఉన్నారుగా, అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత ముందుకు తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళే, వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీల్ అయిపోతాయి. అటువంటి సన్నివేశాలు ఉండాలి, అవసరం అయితే మీరు ఏడు సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు, ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద వేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అయ్యా. ఒక డైలాగ్ చెప్పండి టైగర్, ఓకే ఇట్లా విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు, ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్గా ఖచ్చితంగా ఒదిగిపోయింది భయ్య, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్యబాబు అభిమానిని, యాక్సిడెంట్ ఉంది, విశ్వక్సేన్ అన్న నడవే స్వరూపం చూపించాడు మనకి, రక్తపాతం ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా రక్తపాతం, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది మూవీ, యాక్సిడెంట్ అనిపించింది. విశ్వక్సేన్ బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్తో కొత్తగా చూపించారు విశ్వక్సేన్ అన్ని. దానిలో ఉన్న డైలాగ్ ఉంటుంది టైగర్ అనే డైలాగ్, మిషన్ దిక్తా డైలాగా, ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సెకండ్ చూపించారు,
సాంగ్స్ అంటే సాంగ్ గోదావరిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్ గా చూపించారు. బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన అన్నకి ఒక బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్ లో రక్తపాతం అంటే మనకి హోల్ స్టైల్ లో బాలకృష్ణ నరకుడే మొత్తం నరకుడు రక్తపాతం కనిపిస్తుంది, ఆ స్టైల్లో మనకి విశ్వసేన అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. నటవేశ్వరూపం విశ్వసేన అన్న కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, విశ్వసేన ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు, కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. ఫైటింగ్స్ మాత్రం ఓవర్ మాస్, ఇంకా మొత్తం ఫైట్స్ మాత్రం బాగా తీసుకెళ్లే సీక్వెన్స్ ఉంది, ఆ కట్స్ ఉన్నాయి, ఆ కట్స్ మాత్రం బాగా తీసుకెళ్ళారు, సీక్వెన్స్ బాగా తీసుకెళ్లారు. సాంగ్స్ అయితే హైలైట్, ఫైట్స్ మాత్రం బాగా హైలైట్ చూపించారు భయ్య. కెమిస్ట్రీ అంటే మనకి నేహాసెడ్తో కెమిస్ట్రీ ఉంటుంది ఆ సాంగ్స్ లో, అది మాత్రం బాగా విజువల్ బాగా చూపించారు. ఫైట్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి, రక్తపాతంతో మనం ఆ విజువల్స్ అయితే కొత్తగా చూపి చూస్తాం, అది మాత్రం హైలైట్ అని చెప్పాలి. మూవీ అయితే బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడవచ్చు. 5/4 ఇస్తాం.